హలో ఆల్, నేటి మన టాపిక్ రైస్ వర్సెస్ మిల్లెట్స్. రైస్ తిన్నప్పుడు మనలో బ్లడ్ షుగర్ ఏ విధంగా పెరుగుతుంది, అలాగే మిల్లెట్స్ తిన్నప్పుడు మనలో బ్లడ్ షుగర్ ఏ విధంగా పెరుగుతుంది తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియో. టెస్టింగ్ చేయడానికి రోజు 200 గ్రామ్స్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ తినడం జరిగింది. మొదటి రోజు ప్లెయిన్ రైస్ మాత్రమే తిన్నాను. టెస్ట్ రిజల్ట్స్ స్క్రీన్పై చూడవచ్చు. గ్రాఫ్ చూసినట్టయితే ఫాస్టింగ్తో కంపేర్ చేస్తే ప్లెయిన్ రైస్ తిన్న మొదటి గంటలో బ్లడ్ షుగర్ 91 పాయింట్స్ పెరిగింది. సింపుల్గా చెప్పాలంటే షుగర్ 2 ఇంతల కంటే ఎక్కువ అవ్వింది. అలాగే నెక్స్ట్ 3 అవర్స్లో బ్లడ్ షుగర్ 100 లోపు రావడం ఇక్కడ మనం గమనించవచ్చు. మామూలుగా ప్లెయిన్ రైస్ ఎవరూ తినరు, కానీ కొద్దిమంది కేవలం పచ్చడి లేదా చారు లేదా పొడితో తిన్నప్పుడు అలా షుగర్ విపరీతంగా పెరిగే అవకాశం మనకి కనిపిస్తుంది. 2వ రోజు రెగ్యులర్ రైస్ మీల్స్తో టెస్ట్ చేశాను. మీల్స్లో 200 గ్రామ్స్ రైస్తో పాటు కొద్దిగా ఆయిల్, కూర, పప్పు, పొడి మరియు పెరుగు తీసుకున్నాను. బ్లడ్ షుగర్ రీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయో స్క్రీన్పై చూడవచ్చు. ఇలా అన్నీ కలిపి తినడం వల్ల మన రైస్ మీల్ కాంప్లెక్స్ అవుతుంది, అందువల్ల బ్లడ్ షుగర్ స్పైక్ తక్కువగా ఉంది. ఇక్కడ గ్రాఫ్ గమనిస్తే ఫాస్టింగ్తో కంపేర్ చేసినప్పుడు బ్లడ్ షుగర్ 49 పాయింట్స్ మాత్రమే పెరిగి నెక్స్ట్ 3 గంటల్లో క్రమంగా తగ్గడం గమనించవచ్చు. ప్లెయిన్ రైస్తో కంపేర్ చేస్తే ఈ రిజల్ట్స్ చాలా బెటర్గా ఉంది. రైస్ తక్కువగా వేసుకుని డిషెస్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి బ్లడ్ షుగర్ స్పైక్ తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇక 3వ రోజు ప్లెయిన్ మిల్లెట్స్ తిన్నాను. బ్లడ్ షుగర్ రిజల్ట్స్ స్క్రీన్పై చూడవచ్చు. మిల్లెట్స్ తిన్నప్పుడు కూడా షుగర్ 57 పాయింట్స్ పెరిగింది. ప్లెయిన్ రైస్తో కంపేర్ చేస్తే ప్లెయిన్ మిల్లెట్స్ బ్లడ్ షుగర్ చాలా తక్కువగా ఉంది. బ్లడ్ షుగర్ వాల్యూస్ ఇక్కడ కూడా క్రమంగా తగ్గి 3 గంటల్లో 100 పాయింట్స్లోపు రావడం గమనించవచ్చు. ఇక 4వ రోజు రిజల్ట్స్ చూద్దాము. ఈరోజు మిల్లెట్స్తో పాటు కొద్దిగా ఆయిల్, కూర, పప్పు, పొడి మరియు పెరుగు కలిపి తీసుకున్నాను. రిజల్ట్స్ స్క్రీన్పై చూడవచ్చు. తిన్న గంట తరువాత రీడింగ్స్ గమనిస్తే బ్లడ్ షుగర్ 49 పాయింట్స్ పెరిగి నెక్స్ట్ 3 గంటల్లో క్రమంగా తగ్గడం గమనించవచ్చు. మిల్లెట్స్ స్లోగా డైజెస్ట్ అవ్వి షుగర్ని మెల్లిగా బ్లడ్లోకి రిలీజ్ చేస్తున్నట్టు ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. రెగ్యులర్ రైస్ మీల్తో కంపేర్ చేస్తే 3 గంటల తర్వాత కూడా మిల్లెట్స్ మీల్ మన షుగర్ని కన్సిస్టెంట్గా ఉంచుతుంది, సో ఎక్కువగా ఆకలి అనిపించదు. రైస్ మీల్ మరియు మిల్లెట్స్ మీల్ గ్రాఫ్ కంపారిజన్ స్క్రీన్పై మీకోసం. టోటల్ 4-డే మీల్ కంపారిజన్ ఈ విధంగా ఉంది. అన్ని రిజల్ట్స్ చూశాక నా అభిప్రాయం ప్రకారం తక్కువగా రైస్ వేసుకొని 3 లేదా 4 రకాల డిషెస్ తీసుకున్నప్పుడు రైస్ తినడం వల్ల కూడా పెద్దగా ప్రాబ్లం లేకపోవచ్చు. కానీ 1 లేదా 2 రకాల కూరలు తిన్న వాళ్ళకి మిల్లెట్స్ వల్ల ఎక్కువగా ఉపయోగం ఉండే అవకాశం ఉంది.